సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, బృహస్పతి ద్వారా అత్యంత శుభ ఫలితాలని పొందటానికి 12 రాశుల వారు శ్రీ దత్తాత్రేయుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు వివిధ రకాలైనటువంటి హనుమ స్వరూపాలని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక జ్యేష్ఠ బహుళ అష్టమి, అలాగే నవమి తిథిద్వయం పునః ప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి జపం, శనగలు దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క ప్రీతికి దోహదపడితే తద్వారా శుభ పరిణామాలని, వార్తల్ని మనం పొందగలుగుతాం. ఈరోజు గురువారం, బృహస్పతి యొక్క స్తోత్రం ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజంతా కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈరోజు నక్షత్రం పూర్వాపాధర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, వక్రస్థితి. ఇది అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి దక్షిణామూర్తి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదిభిః సీద సాదనం ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డి సాయిబాబా యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు గ్రహశాంతిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ షిర్డి సాయిబాబా యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. సాయిబాబా శరణం, సాయినాథ శరణం, సాయిబాబా శరణం, సాయినాథ శరణం, సాయిబాబా శరణం, సాయిబాబా శరణం, సాయినాథ శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయిబాబా శరణం, సాయిబాబా శరణం, సాయినాథ శరణం, సాయిబాబా శరణం.
వివిధ రకాల ప్రయోజనాలని వేగవంతంగా సాధించడానికి ఏ తరహా ఆంజనేయ స్వామి స్వరూపాలని ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. ఆంజనేయుడు శివశక్తుల సమన్వయ రూపం, పరబ్రహ్మ చైతన్యం. త్రిపురాసుర సంహారంలో విష్ణుశక్తి తనకు సహకరించినందుకు గాను రుద్రుడే త్రేతాయుగంలో హనుమగా అవతరించారని పరాశర సంహిత ప్రస్తావించింది. శ్రీరామ కార్యాన్ని జయప్రదం చేయటానికి హనుమంతుడు కారణజన్ముడిగా ఆవిష్కారమయ్యాడు. ఏకీకృతంగా హనుమస్వరూపం ఒకటే అయినా సందర్భాన్ని బట్టి వివిధ నామధేయాలతో ప్రకటితమయ్యారు. రామభక్త ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మనోవ్యాకులతలు దూరమవుతాయి. ప్రసన్నాంజనేయ స్వామి ఆరాధన వల్ల మానసిక ప్రసన్నత్వం చేకూరుతుంది. వీరాంజనేయ స్వామి యొక్క ఆరాధన వల్ల అనారోగ్య బాధలు దూరమవుతాయి. అభయాంజనేయ స్వామి ఆరాధన వల్ల అనవసరమైనటువంటి భయాలు తొలగి ఆనందం సిద్ధిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆరోగ్యం, కార్యసిద్ధి, అభయం లభిస్తాయి. సంజీవిని పర్వతాన్ని మోసేటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సకల మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి. ఈ రకంగా ఆంజనేయ స్వామిని వివిధ రూపాల్లో ఆరాధించడం ద్వారా చాలా రకాలైనటువంటి అరిష్టాలు దూరమవుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్థిరాస్తి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉన్నతిని పెంచుతాయి. నూతన స్నేహాల ద్వారా వ్యాపార రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి విదేశీ పరమైనటువంటి విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారిని మొదట వేధిస్తాయి. తరువాత అనుకూలతను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగించినప్పటికీ అసంతృప్తి కూడా వినంటి ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. అలజడి కనుమరుగవుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని ఎర్రటి మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాన్ని చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక విభేదాలు కూడా తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడడం ద్వారా నియంత్రించలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతిష్టంభన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించేటువంటి సామర్థ్యం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని
నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా ఆటంకాలను చవి చూస్తారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అలజడి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లతో లేటువంటి సంఘటనల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి, ఆర్థిక విషయాలు యోగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత దూరమవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు గృహపరంగా సాధించగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి ఆదరణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వారికి మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు వెంటనే ప్రదర్శించలేకపోతారు. ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పునః ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. రాజకీయ నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాది వృత్తి వారికి ఆటంకాలు దూరమవుతాయి. అభివృద్ధి దగ్గర అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిని పెంపొందింపచేస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది, విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ఉంటుంది, విజయాలు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వాహన విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు సమస్యలకు మాత్రం పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహస నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వాహన విషయాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాది వృత్తి వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చిరాకులు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది, మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. నష్టద్రవ్య ప్రాప్తి ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యారంగం వారికి కూడా ఏర్పడతాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా బలాన్ని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, తద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. మానసిక వేదనలు పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ప్రతికూలతను పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. క్రీడారంగం వారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మందత్వం విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో పోటీ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని గులాబీలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక వేదనలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా వెంటనే చేపట్టలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అధిక ఖర్చులు కిరబిక్కిరి చేస్తాయి. వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో పొరపాట్లని సవరించుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. క్రీడారంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగించినటువంటి పరిస్థితులు విభేదాలని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, తద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని కనకాంబరాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు మహిళలకు పరిష్కరింపబడతాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. శుభవార్తలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సత్వ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రగతి కొనసాగించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని మందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం మానసిక భీతి సమాంతరంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో పొరపాట్లు జరిగేటువంటి సంఘటన లేకపోలేదు. వాహన సూక్ష్మం కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రగతితో కూడిన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు లాభిస్తాయి. వ్యాపార రంగం వరకు మానసిక ఉత్తేజం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అవమానకర సంఘటన నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. నూతన సత్యాలు వెలుగులోకి రావటం ద్వారా పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఉద్యోగ విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో రావి చెట్టు చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన స్మరణ కూడా ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక దోషాలు తొలగిపోతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విజయాన్ని కలిగిస్తుంది. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు మేషాది ద్వాదశ రాశులు మనకు వివిధములైనటువంటి స్వభావాలను తత్వాలను ప్రదర్శింపజేస్తాయి. వాటికి బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు ఆయా రాశులలో జన్మించిన వారి స్వభావాన్ని ఎత్తిచూపుతాయి. అలాగే మేషాది ద్వాదశ రాశుల వారికి తత్వాలు కూడా ఉన్నాయి. అంటే స్వభావం వేరు కావచ్చు, తత్వం వేరు కావచ్చు. అగ్ని, భూ, వాయు, జల అనే 4 తత్వాలు అనుకుంటే మేషరాశి అన్నప్పుడు ఆ మేషరాశిలో ఉండేటటువంటి బొమ్మ పొట్టేలు బొమ్మ, యుద్ధానికి సిద్ధమయ్యేది, ఎంత వేగంగా యుద్ధానికి సిద్ధమవుతుందో, కుజ స్వభావం కాబట్టి అంతే తొందరగా మళ్ళీ శాంతిస్తుంది, అంతే తొందరగా మళ్ళీ వెనకడుగు వేస్తుంది. గొర్రెదాటు స్వభావము ముందు వాళ్ళు ఎలా వెళితే తాను అలాగే వెళుతుంది. చరస్వభావము చంచలమైన మనస్సు, కానీ అగ్నితత్వం. ఇలా రెండింటినీ మనం ఈ రాశి వారికి అన్వయింపజేసుకోవచ్చు. ఇలాంటి లక్షణాలని మనం గమనించినప్పుడు సింహం కూడా అగ్నితత్వమే, కానీ ఇది స్థిరమైన స్వభావం కలిగి ఉంటుంది. అగ్నితత్వం అన్నప్పుడు మేషము అగ్నితత్వమే, సింహము అగ్నితత్వమే, కానీ మేషం చరస్వభావంతో ఉంటుంది, సింహం స్థిరమైన బుద్ధితో ఉంటుంది. అంటే సింహం కూడా జ్వలించేటటువంటి గుణం మనస్సు ఉంటుంది, కానీ శరీరం అది కూర్చొని ఉంటుంది. ఇలా తత్వాలను స్వభావాలను అంచనా వేసినప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారిలో కూడా 12 అని కాకుండా 12 × 12 × 12 ఇలా ఇన్ఫినిటీ అనేక వేల లక్షల కోట్ల రకాల మనస్తత్వాలను జ్యోతిష శాస్త్రం ఇలా మనమందు సాక్షాత్కరింపజేస్తుంది. చాలా చిన్నదిగా, లఘువుగా, సంక్షిప్తంగా 12 రాశులతో, 9 గ్రహాలతో, 360 డిగ్రీలతో కనిపించేటటువంటి ఈ జాతక చక్రంలో ఇన్ని కోట్ల మంది స్వభావాలు, ఏ ఇరువురు ఒకరి కారు అనే భిన్న 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 పార్శ్వాలను తత్వాలను ఎలా గమనింపజేస్తుంది ఈ శాస్త్రం అంటే ఇదిగో ఇలా గమనించే ఈ లక్షణంలో ఇది ఒక కోణం మాత్రమే. మేషరాశి చరస్వభావం కలది, మేషరాశి అగ్నితత్వంతో కూడుకుని ఉన్నది. ఇలా చరస్వభావంతో ఉండే మిగతా 2 ఏవి అని మనం పరిశీలన చేస్తే సింహరాశి కూడా అగ్నితత్వమే, కానీ అది స్థిరమైన బుద్ధి కలది. అలాగే ధనురాశి కూడా అగ్నితత్వంతో కూడుకునే ఉంటుంది, కానీ అది దివ్య స్వభావ రాశి. మిథునం, కన్య,
ధనుస్సు, మీనం ఈ నాలుగు కూడా దివి స్వభావ రాశులు అవుతాయి. తత్వం వేరు, స్వభావాలు వేరు. ఈ రెండింటిని మనం జమిలిగా చూసినప్పుడు ఈ ద్వాదశ రాశులు కూడా అనేకం అనేకం ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అగ్నితత్వం, చరస్వభావం ఉండేటటువంటి మేషరాశి వారికి నీటికి సంబంధించినటువంటి దానాలు మేలు కలిగిస్తాయి. ప్రత్యేకించి కేవలం అగ్నితత్వంతో మనం పరిశీలన చేసినప్పుడు వీరికి హోమం మంచి పరిహార మార్గం అవుతుంది. అగ్నితత్వ రాశులైనటువంటి మేషం, సింహం, ధనుస్సు ఈ మూడు రాశుల వారు ప్రత్యేకంగా ఏవైనా పరిహారాలు అనుకుంటే అగ్నిహోత్ర సంబంధితమైనటువంటి పద్ధతులను పాటించాలి. అలాగే ప్రత్యేకించి భూతత్వ రాశులైనటువంటి వృషభము, కన్య, మకరము ఈ మూడు రాశుల వారు కూడా ఏ విధమైన పరిహారాలు పాటించాలి అంటే ఈ రాశుల వారు దానాన్ని చేయాలి లేక వృక్షస్థాపన, చెట్లను నాటడం అనేటటువంటిది ఈ మూడు రాశుల వారికి. ప్రత్యేకించి వృషభము, కన్య, మకరం ఈ మూడు రాశుల వారికి మేలు చేస్తుంది, బాగా లాభం కలిగిస్తుంది, చక్కని పరిహారం అవుతుంది. లాభదాయకమైన ప్రయోజనాలను చెట్లను నాటడం ద్వారా ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు. ఇదే క్రమంలో వాయుతత్వ రాశులైనటువంటి మిథునము, తుల, కుంభము ఈ మూడు రాశుల వారు కూడా వాయుతత్వ కారణంగా జపం చేయాలి. వీరికి జపం సులభమైన పరిహారం అవుతుంది. నామస్మరణ, మంత్రజపం, మనస్సులో సంకల్పించిన ఆ దైవానికి రూపం కలిగించే విధంగా ఉండేటటువంటి అక్షరాలను జపం చేయడం వాయుతత్వ రాశులకు మిథునము, తుల, కుంభము ఈ మూడు రాశుల వారికి మేలు కలిగిస్తుంది. ఈ తత్వాలలో అగ్ని, భూ, వాయు, జల అన్నప్పుడు నాలుగవది జలతత్వంతో ఉండేటటువంటి రాశులు. ఈ జలతత్వంతో ఉండేటటువంటి రాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం. 12 మనం బొమ్మలను కూడా గమనించినప్పుడు ఈ మూడు రాశులకు ఆయా జంతువులను చూపించేటటువంటి ఈ రాశులు నీటిలో ఉండేటటువంటి వాటినే దర్శింపజేస్తాయి. అవి కర్కాటకం, క్యాన్సర్ అంటాం, ఎండ్రికాయ అంటాం, అక్కడ గమనించిన వృశ్చికం తేలు అంటాం, నీటిలో ఉండే స్వభావం కలిగి ఉంది అంటాం, అలా గమనించిన మీనం చేపలు అంటాం, నీటిలో ఉంటాయి, అలా గమనించినా కూడా ఈ మూడు రాశులు జలతత్వంతో కూడుకుని ఉంటాయి. కాబట్టి ఈ మూడు రాశుల వారు కూడా పరిహారంగా అభిషేకం చేయడం, ఏ దైవానికైనా కూడా స్నానం అనబడేటటువంటి 5వ ఉపచారాన్ని ఈ మూడు రాశుల వారు తరచుగా ఏర్పాటు చేస్తే వీళ్లకు లాభం కలుగుతుంది. ఆరాధన చేసే క్రమంలో ఏ ఇంట ఎవరిని గమనించినా కూడా ఆయా రాశుల వారు ఆ దైవాన్ని ఆరాధన చేసే సమయాలలో ఈ విధమైనటువంటి పరిహారాలనే తెలియకుండానే వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మీనరాశి వారు వాళ్ళ ఇంట్లో దేవతారాధన చేసే సమయంలో ఆ దేవుడికి అభిషేకం ఎక్కువసేపు చేయడం గమనించవచ్చు. అలాగే ధనురాశి వారిని గమనించినప్పుడు వీరు ఆ దైవ సంబంధితమైనటువంటి ప్రక్రియలలో అగ్ని సంబంధితమైన లేక నైవేద్య సంబంధితమైన లేక పుష్పాలను అలంకరించడం లాంటివి త్వరగా చేయడం గమనించవచ్చు. ఈ పుష్పాలను కూడా మళ్ళీ ప్రత్యేకించి చూసినప్పుడు భూ సంబంధితమైన రాశుల వారు ఎక్కువసేపు అలంకారం చేస్తూ ఉంటారు. వారు వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వారు. మనుష్యుల స్వభావాలను పరిశీలన చేసినప్పుడు ఆ స్వభావాలను ఎత్తిచూపేవే రాశులు. కాబట్టి వీటికి అనుగుణంగా మనం పరిహారాలు పాటించినట్లయితే మేలు కలుగుతుంది. ఇక ఈనాటి రాహుకాలం. గురువారం నాటి రాహుకాలం 1:30 ప్రారంభమై 3 ముగుస్తుంది. గురువారం నాటి మధ్యాహ్నం వచ్చే ఈ 90 రాహుకాలం సమయంలో అందరూ పాటించవలసిన పరిహారం, మేడి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించి మనస్సులో మీ ఇష్ట దైవాన్ని లేక గురువును స్మరించుకోవడం, తల్లిదండ్రులను స్మరించుకుంటే కూడా మేలు కలుగుతుంది. ఇవి సంక్షిప్తంగా ఈనాటి జాతక దోషాలు పరిహారాలలో కొన్ని అంశాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పెరులు, పెనిధి అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదించడానికి వీలుగా మీ పేరులో మొదటి అక్షరం ఆ ప్రభావ తత్వరీత్యా మీరు గనక చక్కటి నియమాలు గనక పాటించినట్లయితే వివిధ రంగాలలో
మీరు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటుంది సంఖ్యా వాస్తుశాస్త్రం. జి అనే ఆంగ్ల అక్షరంతో మీ పేరు ప్రారంభమవుతూ ఉన్నట్లయితే ఆ యొక్క అక్షరం ప్రారంభం అయినటువంటి వ్యక్తులంతా కూడాను మరింతగా జీవితంలో అభివృద్ధిని సాధించుకోవటానికి ప్రతి నిత్యం కూడాను వీరు లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధన చేయాలి. లక్ష్మీతో కూడినటువంటి నారాయణ తత్వం నెలకి ఒకసారైనా సరే మీ గృహంలో ఏకాదశి రోజున పాలు పొంగించుకొని పరమాణం తయారు చేసి 10 మందికి పంచడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఉదయం సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, సాయంత్రం సమయంలో లలితా సహస్రనామ పారాయణ చేయటం వలన విశిష్టవంతమైన ఖ్యాతి అదృష్టం కలగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపున కానీ సాయంత్రం 4 గంటల నుండి 6 లోపున కానీ కార్యక్రమాల్ని ప్రారంభించినట్లయితే విజయాన్ని సాధిస్తారు. తెలుపు కాషాయ రంగు వీరికి చక్కటి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. ఆకుపచ్చ నీలం రంగులు మాత్రం వీళ్ళు వాడనే వాడకూడదు. బుధవారం శుక్రవారం ముఖ్యమైనటువంటి కార్యాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే బంగారపు ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే వస్త్రదానం చేయండి. మొలకలు వస్తున్నటువంటి ధాన్యాన్ని సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు ఆహారంగా సమర్పించండి. చిన్నపిల్లలకు తరచూ తీపి పదార్థాలు కూడా పంచండి. ఇలా గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. అలాగే పేరులో మొదటి అక్షరం గనక హెచ్ అయితే ప్రతినిత్యం కూడాను వీళ్ళు సూర్య నమస్కారాలు ఆచరించాలి. ఆదిత్యుని ఆరాధన చేయటం వీరి జీవితానికి మహోన్నతమైనటువంటి అభివృద్ధికి నిదర్శనం. నెలకి ఒకసారైనా సరే ఏదైనా ఆలయానికి వెళ్ళి కర్పూరాన్ని స్వామికి సమర్పించాలి. ఆకుపచ్చ మరియు గులాబీ లేత నీలి రంగులు బాగా కలిసి వస్తాయి. తెలుపు రంగు అంత మంచిది కాదు. ఈ పేరులో మొదటి అక్షరం హెచ్ ఉన్నటువంటి వారు సోమవారం రోజున ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేయటం మంచిది. రాత్రి సమయం కూడాను వీరికి అంతగా కలిసి రాదు. ఎండాకాలంలో చలివేంద్రల్ని ఏర్పాటు కనుక చేసినట్లయితే ఊహించినటువంటి మేలు చేకూరుతుంది. పవిత్రవంతమైనటువంటి గ్రంథాలు ఏవైనా సరే పూజామందిరంలో కనుక ఉంచినట్లయితే ఎల్లవేళలా కూడాను దైవము యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇత్తడితో చేసినటువంటి ఏ ఉంగరాన్నైనా సరే వీరు గనక ధరించడం చాలా మంచిది. సత్సంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతులు అలవర్చుకోవాలి. సూర్యోదయ పూర్వమే నిద్ర నుంచి లేవటం, ఉత్తరం తిరిగి దంతధావనం చేయటం, నిత్యం కూడాను విభూతి ధారణ కుంకుమ బొట్టు ధారణ చేయటం, పవిత్రవంతమైనటువంటి మనసుతో సూర్యభగవాన్ని నిత్యం కూడాను ఆరాధన చేయటం, ఇవన్నీ కూడాను ప్రతినిత్యం కనుక ఆచరించినట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావంతో వీరు జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పేరులో పెన్నిధిలో దాగిన అద్భుతవంతమైనటువంటి ఈ ప్రభావాలు జీవితాంతం కూడాను పనిచేస్తాయి. అందుచేత ఎవరికి వారు ఆ యొక్క పేరులో మొదటి అక్షరం, అది కూడా ఆంగ్ల అక్షరం ఏదైతే ఉన్నదో ఆ అక్షర ప్రభావరీత్యా బలవంతమైనటువంటి శక్తిని సాధింపచేసుకోవటానికి పాటించవలసినటువంటి ఈ నియమానుసారాల్ని జీవితాంతం కనుక ఆచరించినట్లయితే చాలా చక్కటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో
జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు నవమి దశమి తిథులున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే వైద్యులను కలుసుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి, ప్రత్యేకమైన వైద్య పరీక్షలు చేయించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గోచారపరమైనటువంటి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, హనుమంతుణ్ణి ఆరాధన చేయటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వెంకటేశ్వర స్వామివారిని తులసి దళాలతో పూజించటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం చక్కగా సహకరిస్తుంది. దుర్యోధన, నువ్వు లెక్క పెట్టినప్పుడు అధిక మాసములను దృష్టిలో పెట్టుకోవాలా. అధిక మాసములను కూడా దృష్టిలో పెట్టుకుంటే నిన్నటితో వాళ్ళ అజ్ఞాతవాస అరణ్యవాసములు పూర్తయిపోయాయి. కాబట్టి అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ధర్మదోషం చేశారని, పెట్టిన నియతిని ఉల్లంఘించారని అనడానికి ప్రమాణము లేదు. కాబట్టి వాళ్ళు చేసినది పరమసత్యమే. అర్జునుడు వస్తే, కనపడితే వాళ్ళు మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసములు చేయవలసిన అవసరము లేదు అని సిద్ధాంతీకరించినటువంటి శాస్త్రవేత్త, శాస్త్రమునందు అంత నిష్ట కలిగినటువంటి వాడు భీష్మాచార్యుడు. అలాగే ఆయన ఒక మాట అంటాడు, అట్టిదయైన నాడ తరియంబడి మూర్ఖతనంబు సెయ్యరే, ఇట్టన ధర్మపాశముల నిల్చిరి కాలము వేచియుండి, ఇంకెట్టును వారు కొంత తమ ఎట్టెర సూపకమననెత్తురే, ముట్టగా వచ్చిరేని మనముంతగ నోర్తముగాక దానికిన్. ఒక్కటి ఆలోచించు దుర్యోధన, వాళ్ళు అలా కాలం పూర్తవకుండానే వచ్చేసేసి బుకాయించేటటువంటి లక్షణం ఉన్నవారైనా, ధర్మాన్ని అతిక్రమించేటటువంటి లక్షణం ఉన్నవారైనా, వారు ఆనాడు సభలో తలలు ఉంచుకుని మేము జూదంలో ఓడిపోయామని చెప్పి అరణ్యవాస అజ్ఞాతవాసములకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ రోజే వాళ్ళు ధర్మం అన్న కట్టు తప్పి ఆయుధాలు పట్టుకున్న నాడు మీ నూరుగురి తలలు బదలగొట్టేద్దరు. వాళ్ళు ధర్మమునకు కట్టుబడ్డారు కాబట్టే వెంటనే వాళ్ళు భార్యతో కలిసి నడిచి అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అంతటి ధర్మాత్ములు ఇవాళ కట్టు తప్పి ధర్మం దాటి కనపడతారా, యుద్ధానికి వస్తారా? కాబట్టి నీది వెర్రి ఆలోచన. పైగా ఇవాళ ఇన్ని కష్టాలు అనుభవించిన తరువాత వస్తున్నాడు, పరాక్రమాన్ని చూపించకుండా ఉంటాడా? ఖచ్చితంగా దెబ్బతిన్న తర్వాత, అవమాన పడిన తర్వాత వస్తున్న అవకాశం. కాబట్టి అర్జునుడు పరాక్రమాన్ని ప్రకటించి తీరుతాడు. ఇప్పుడు అర్జునుడు కాని యుద్ధానికి వచ్చాడు అనుకోండి, మనం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? ముట్టగా వచ్చిరేని మనముంతగా నొత్తముగా దానికి. అలా పాండవులే వచ్చినా, అర్జునుడే వచ్చినా, మనం కూడా దానికి తగిన ప్రతిక్రియ చేస్తాం. ఖచ్చితంగా మనం కూడా యుద్ధం చేస్తాం. కానీ ఒక మాట చెప్తాను దుర్యోధన, ఒకవేళ వచ్చేటటువంటి వాడు అర్జునుడే అయితే, అర్జునుడికి తగిన సారథి కూడా లేకపోయినా, ఆ వస్తున్న సారథి పిరికి వాళ్ళే కనపడుతున్నాడు. ఇంతకుముందు దిగి పరిగెత్తిపోయాడుగా, ఇప్పుడు సారథిగా వస్తున్నాడు. వెనక సైన్యం లేదుగా, అర్జునుడు ఒక్కడేగా వస్తున్నాడు. మనం ఇంతమంది ఉన్నాంగా, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, సైన్యం ఉంది, చతురంగ బలాలున్నాయి, ఇన్నున్నాయి కాబట్టి అర్జునుడిని మట్టు పెట్టలేమా అనుకుంటున్నావేమో. వచ్చెడివాడి ఫల్గుణుడు, అవశ్యము గెల్తుమనంగ రాదు, రా లచ్చికి నయి పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే, హిచ్చకు కుందగున్ తొడరటెల్ల విధంబుల కూర్చుట, అట్లుగా కిచ్చ తలంచి ఒక్కమీ ఇత్తరి పొందగు చేతయుంతగున్. వచ్చిడివాడు ఫల్గుణుడు, వచ్చేవాడు అర్జునుడు. ఆయనే సామాన్యమైన వీరుడు కాదు. మనం ఎంతమంది ఉన్నా, మన వెనక ఎంత సైన్యం ఉన్నా, ఆయన ఒక్కడు చాలు మట్టు పెట్టేయడానికి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఒకడే వస్తున్నాడు కదండి, గెలిచేస్తాం అనుకుంటున్నావేమో. కాననవశ్యము గెలుతు మనంగా రాదు, రా లచ్చికి నై పెనంగిన బలంబును రెండును గెల్వనెత్తునే. ఎక్కడైనా లోకంలో
ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే, అందున రాజ్యలక్ష్మి కొరకు యుద్ధం జరుగుతుంటే రెండు బలాలు గెలవడం అనేటటువంటిది ఉంటుందా? గెలవనీర్చునే ఒక్కనాటికి అలా గెలవడం అనేటటువంటిది సంభవం కాదు. హిచ్చగు కుందకుందొడరు, ఒకడు గెలుస్తాడు ఒకడు ఓడిపోతాడు. కాబట్టి మనం గెలవచ్చు ఓడిపోను కూడా అవచ్చు, రెండిటికీ సిద్ధపడి ఉండాల్సి మా దుర్యోధన. ఆ తర్వాత గుండెలు బాదుకునే ప్రయోజనం లేదు. అర్జునుడు అక్కడొచ్చాడు ఓడిపోయారు, మీరేం చేశారు మీరేం చేశారని గుండెలు బాదుకోకు. ఆ తర్వాత వచ్చి భీష్ముడు మీద పడతాడు, ద్రోణుడు మీద పడతాడు, మీరేం చేశారని అందుకని ముందే చెప్తున్నాడు. ఆయనతో యుద్ధం చేయడం ఎవరికీ సాధ్యం కాదు, అంత తేలిక కాదు. నువ్వు వాళ్ళతో వైరం పెట్టుకున్నవాడివి, ఇప్పుడు నువ్వేం చేశావు నువ్వేం చేశావు అంటే కుదరదు. అసమర్థత నీది, ముద్దన్న పని చేసిన వాడివి నీవు, ఔచిత్య భంగం నీది, సమయాసమయములు తెలియని వాడివి నువ్వు, ధర్మాధర్మములు తెలియని వాడివి నువ్వు, అవమానములు చేసిన వాడివి నువ్వు. కాబట్టి ఇడుములు పడవలసి వస్తే దానికి కూడా సిద్ధపడు, ఓడిపోవలసి వస్తే సిద్ధపడు, గెలవలసి వస్తే నీ అదృష్టం. అది జరగవచ్చు. ఓడిపోతామని నేను అనను, కానీ గెలుస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పను. కాబట్టి రెండిటికీ మాత్రం సిద్ధంగా ఉండు. అయితే ఈ రెండూ కాకుండా ఇంకేమైనా ఉంటుందా? గెలవడం ఓడడం అన్నది కాకుండా ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా అంటే ఎప్పుడూ ఉంది. సంధి చేసుకో, ఇప్పుడైనా చేసుకో. అంటే నీ చేసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇన్ని అవమానాలు పడ్డాక అంటావేమో, వాళ్ళు ధర్మాత్ములు అందుకు ఒప్పుకుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.